వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను మమత. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణను సాధించుకున్నాం. జయంతి వేడుకలో మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలను పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్, జెడ్పీటీసీ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్. అణగారిన కులాలను ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి. ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్తో పాటు పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు. డిఆర్డీఏ ఏపీఓ ఐలేని పాపారావు. అంబేద్కర్ ఆశయాల తూట్లు పొడుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. జయంతి వేడుకల్లో ఏఐటీయూసీ నాయకులు బుర్రా శ్రీనివాస్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే ముందుకెళ్తున్న తెలంగాణ. ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం 2K రన్ నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చౌరస్త వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, చైర్పర్సన్ న్యాల కొండ అరుణారాఘవరెడ్డి, మున్సిపల్ పర్సన్ జిందం కళా చక్రపాణి ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చౌక్లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని నిర్మించి గొప్ప మహానీయుడని ఆదర్శనీయుడని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిజమైన గౌరవం నరేంద్ర మోడీ పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణతోనే దక్కిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. అనంతరం ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ పంచతీర్థ కార్యక్రమం ద్వారా ఇటు పార్లమెంట్ భవనంలో నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ద్వారా ప్రపంచ మేధావి భవిష్యత్ తరాలకు మార్గదర్శి, అంబేద్కర్ ఆశయాలను ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, కిసాన్ మోర్చ్ జిల్లా అధ్యక్షులు కోలా కృష్ణస్వామి, నాయకులు సంటి అంజిబాబు, మైనారిటీ నాయకులు దూలేపాషా, ఎండి బాబా, ప్రధాన కార్యదర్శి పిన్నింటి హన్నండ్లు, గజ్జల రమేష్, గుడిసె మనోజ్, గడ్డమీద శ్రీనివాస్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు రాధిక, రేగుల రేణుక, నామాల శేఖర్, నాగుల రాజ్ కుమార్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న రాష్ట్రాలు అవసరం ఉందని ఆ రోజు చెప్పాడు రాజ్యాంగం. మరి వారి స్ఫూర్తి మేరకు కూడా మన తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఏర్పడిన విషయం కూడా మన అందరికీ తెలుసు. వారి స్ఫూర్తిని కేవలం కాగితాలకు లేకుంటే దండలకు పరిమితం కాకుండా ఆశయాల కోసం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాడతారని, వారికి ఉన్నతమైన విలువలు మనం అందరం కూడా సమకూర్చాలని కూడా కోరుతూ మరొకసారి వారి ఆశయాలు పాటించాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. అంబేద్కర్ ఆశయాలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. అంబేద్కర్ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన పిట్టల గంగాధర్, ప్రధాన కార్యదర్శి గుర్రం తిరుపతిలను ప్రతాప రామకృష్ణ ఘనంగా సన్మానించారు. మాకు సంఘం నూతన కార్యవర్గాన్ని ఇక్కడికి పిలిపించి సన్మానం చేసినందుకు రమణ గారికి, మల్లికార్జున గారికి, సంటి బాజీ గారికి, అజిబాబు గారికి, శేఖర్ గారికి, సంతోష్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సుభాష్ నగర్ ఆదర్శ అంబేద్కర్ యువ సంఘంకు కొత్త కార్యవర్గం నియామకమైంది. అనిల్కు ప్రత్యేకంగా శుభంగా తెలియజేస్తాం. సాధారణంగా సమాజం అంటేనే రకరకాల కలయిక న్యాయం చేసినట్టే కనుక ఒక అన్ని వర్గాలలో అన్ని కులాలలో కూడా అంత ఉన్నత వర్గాలకు సంబంధించిన లేరు, మధ్యతరగతికి సంబంధించిన లేదు, పేదరిక పేదలు చాలామంది ఉన్నారు. మినిమం సమాజంలో మొత్తం ఏ లేం కావచ్చు కానీ పూర్తి విలువ పావంటి పేదరికు అడుగు లోపల ఉన్న వాళ్ళని గుర్తించి కనీసం మినిమం ఎడ్యుకేషన్ వాళ్ళకి మొత్తం సాధారణం అని చెప్తలేము. ఆ రకంగా కూడా ఆలోచిస్తే బాగుంటుందని కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను.
కోన్రావుపేట మండలం వెంకట్రావుపేట పాలెంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ మేకల భూమయ్య, వార్డ్ సభ్యుల కుమారి దయాకర్, మంతన రమేష్, రాగల పెద్ద వెంకటి, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మల్లేశం, మాజీ సర్పంచ్ కమ్మరి భూమయ్య, మాజీ వార్డ్ మెంబర్లు దేవయ్య, మాల సంఘం నాయకులు, మాదిక సంఘం నాయకులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గొప్ప అనుభూతి తప్ప ఇంకా నాకు వేరేం ఉద్దేశం లేదు. దీంట్లో సిరిసిల్ల పరిధిలో 10వ వార్డు ముస్టిపల్లి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్లు బొల్లాం నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 130వ జయంతి వేడుకల్లో వార్డు సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతిలో మనం అందరం నడవాలని చెప్పి ఈ యొక్క మా ముష్టిపల్లి గ్రామం నుంచి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి తన యొక్క జన్మదినాన్ని ఈరోజు చాలా ఘనంగా జరపడం జరిగింది. తన యొక్క అడుగు జాగాలో ప్రతి ఒక్కరు నడవాలని చెప్పి ఆశిస్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రపంచం మెచ్చే విధంగా భారత రాజ్యాంగాన్ని రాసి అణగారిన కులాలను ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్దే అని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు అన్నారు. వేములవాడ తిప్పాపురంలోని అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ కుల వివక్ష వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా చదువు ఓ తపస్సుగా భావించి చదువుకు కులం అడ్డు కాదని నిరూపించిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నవభారత నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చి మరి ఈ ఘనమైన నివాళి అర్పించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ ఇలా మీరు చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మరి ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సమానస్థంగా పచ్చినాడే ఇలా వారికి ఘనమైన నివాళులు అర్పించడం తప్ప మనం ఏదో ప్రసంగాలు పుట్టినరోజు చేసుకోవడం కాదు అని ఈ సందర్భంగా మళ్ళొకసారి కార్యక్రమాలను అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా మున్సిపల్ పక్షాన ఈరోజు టెంపుల్ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి చేస్తామని, అదేవిధంగా పట్టణంలోని ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహాలని అక్కడ అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొచ్చినటువంటి గౌరవ కౌన్సిలర్స్కి, మనోహర్ రెడ్డి అన్న గారికి, వివిధ రకాల నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బోయినపల్లి మండలంలోని గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అంబేద్కర్ సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎంపీపీ పర్ల పల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరం పాటించాలని, ఆయన రచించిన రాజ్యాంగం వలనే అణగారిన కుటుంబాలు ముందుకెళ్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కత్తిరిపాక ఉమాకొండయ్య, తహసీల్దార్ యుగేందర్, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ కొనుగట్టి నాగయ్య, సర్పంచ్ గుంటిక లతశ్రీ, సంఘాల నాయకులు ఉన్నారు. నేడు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విద్దాం, అలాగే యువత కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుగుణంగా నడవడాలని మనసారి కోరుకుంటున్నాం. జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు బోయినపల్లి గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరి వారు, అలాగే మన ప్రజాప్రతినిధులం ప్రతి ఒక్కరం వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతిదినం సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో ఘనంగా జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇటు వేడుకలకు ప్రజాప్రతినిధులు, సర్పంచులు మరియు ఎంపీటీసీలు, అంబేద్కర్ సంఘాల నాయకులు, అత్యున్న స్థాయికి ఎదిగినటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన యొక్క ఆశయాలను అనుకూలంగా మనం అందరం నడవాలని కోరుకుంటూ జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జన్మదిన వేడుకలు వేములవాడ పట్టణంలోని ఆది శ్రీనివాస్ నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సంగస్వామి యాదవ్, ముడికే చంద్రశేఖర్, కూరగాయల కుమరయ్య, కనికరపు రాకేష్, నాగుల విష్ణుప్రసాద్, లింగంపల్లి కిరణ్,
వస్తాదు కృష్ణగౌడ్, గుడిసె కరుణాకర్, దాసరి ప్రవీణ్, సాబిర్, నక్క సాయి కుమార్, మర్రి పెళ్లిరాజు తదితరులు పాల్గొన్నారు. మరి వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 130వ జయంతి ఉత్సవం సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. 130వ జయంతి ఉత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు సందర్భంగా తెలియజేస్తాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను రుద్రంగి సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ ఘనంగా నిర్వహించారు. రుద్రంగి పట్టణంలోని గ్రామ పంచాయతీ పాలకవర్గం, జెడ్పీటీసీ గట్లమీనయ్య, ఎంపీటీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు కోవిడ్ నియమాలను పాటిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ పాటుపడాలని, భారత ప్రజల సువర్ణ భవిష్యత్తు కోసం పవిత్రమైన రాజ్యాంగాన్ని రచించిన అపార మేధావి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పుట్టినటువంటి అంబేద్కర్ గారు, ఆయన పుట్టినటువంటి కాలంలో అనేక అసమానతలు ఉన్నటువంటి సమాజంలో మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా మన చీఫ్ ముఖ్యమంత్రి గారు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు జరిగింది. ఇప్పటికీ కూడా ఎవరు కూడా విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ తన ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో 130వ సందర్భంగా శుభాకాంక్షలు, జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరోమారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ జయ విజయం తెలుసుకుంటున్నారు. డాక్టర్ అంబేద్కర్ గారి 130వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన ముందు తరాలకు ఈ వివక్షత అనేది చూపించకుండా ఇంకా మన ముందు తరాలకు మంచి భవిష్యత్తును అందించాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని రకుడు గ్రామానికి చెందిన జై భీమ్ యువజన సంఘం నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువకులు మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బూరా అజయ్, బూరా అశోక్, చంద్రగిరి వంశీ, బూరా అజయ్, బూరా సుమన్, లింగంపల్లి అఖిల్ తదితరులు పాల్గొన్నారు. లేబర్లకు కానీ అన్ని విధాలుగా అందరికీ సమాన హక్కులు కల్పించడం జరిగింది. ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు యువకులందరం కలిసి రక్తదానం చేయడం జరిగింది. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ సాధించుకున్నామని రాష్ట్ర మంత్రి కె తారక రామారావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మంత్రులు కోప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్తో కలిసి హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అందరికీ సమాన హక్కులు ఉండాలని, బోధించు, సమీకరించు, పోరాడు అని బాబాసాహెబ్ చెప్పారని అన్నారు. ఏ సమానత్వం కోసమైతే అంబేద్కర్ పోరాడారో దానిని సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం బృహత్తరమైన అజెండా తీసుకుని దాదాపు 1000 గురుకులాలను స్థాపించిందని అన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన ఒప్పందం జరిగిందని మంత్రి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ స్వరూపారాణి, ఎంపీడీఓ శంకర్, పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ రవికుమార్లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీటీసీ మంచే రాజేశం, వార్డ్ సభ్యులు చెప్పల గణేష్, కోఆప్షన్ సభ్యులు జమీలా బేగం, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు దయాల కమరాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సందర్భంగా వారికి ఘనంగా ఈరోజు నివాళులర్పించుకుంటూ వారు గుర్తు చేసుకుంటూ వారికి జయంతి సందర్భంగా అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఒక మహనీయుడి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఒక మనిషిని మనిషిగా మనం చెప్పాలి. ప్రభుత్వం మనకు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై రమేష్ బాబు. చెందుర్తి మండల కేంద్రంలోని పలుచోట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు నిర్వహించారు.
మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లావణ్య, జెడ్పీటీసీ నాగం కుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని నర్సింగాపూర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచం మెచ్చదగినటువంటి రాజ్యాంగాన్ని సందర్భంగా పిలుపునిస్తూ అందరికీ కూడా అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి యూత్ ఇంకా ఫ్యూచర్ ఉంది కాబట్టి మీరే ముందుకొచ్చి ఎవరో ఒకరు లీడ్ తీసుకోవాలి అని ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రాష్ట్రం. ఈరోజు చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో భారత జాతి రత్నం సమతా సమాజ నివాసి బాబుని అడుగుదాడల్లో మనం అందరం నడుస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందరికీ జై భీమ్, జై తెలంగాణ. చందుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ 130వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సమన్యాయం కోసం అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతంపటి రామస్వామి, ఎంపీటీసీలు పులి రేణుకా సత్యం, వెల్పుల దేవస్వామి, వనజ, మేకల గణేష్, మాజీ సర్పంచ్ మరి మల్లేశం, నాయకులు లింగంపల్లి అజయ్, ధర్మపురి శ్రీనివాస్, నీరటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో రాజ్యాంగ శిల్పి, నవభారత నిర్మాత చింతంపటి రామస్వామి గారు, సోదరి ఎంపీటీసీ పులి రేణుకా గారు, మరి అందరి పేరు చదివితే నాకు ఇచ్చినటువంటి టైం సరిపోదు కాబట్టి ఈ కార్యక్రమం నాతో పాల్పంచుకున్న అందరికీ కూడా మరి జన్మదిన శుభాకాంక్షలు. అంబేద్కర్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. భారత రాజ్యాంగ నిర్మాత మనందరం ఈ భారతదేశ ప్రజలు అభిమానించే, ఆదరించే పెద్ద ఎత్తున ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం మరొకసారి ఈ కార్యక్రమం బాసినటువంటి ఈ మండల అధ్యక్షులు కావచ్చు, ప్రభాకరన్ కావచ్చు, పులిచేతన్ అనేక మంది పెద్దలు వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఇస్తున్నాను. బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ను ఈరోజు ప్రపంచ దేశాలు ఎంతో గొప్పగా గౌరవిస్తుంటే మన భారతదేశంలో మాత్రం అంతటి మహనీయుణ్ణి కొన్ని దుష్ట శక్తులు చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అంబేద్కర్ యువజన సంఘం గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అవకాశం కల్పించిన రత్నంపేట అంబేద్కర్ యువజన సంఘంకు అలాగే గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కావచ్చు లేదంటే మన దేశం అంతటా కూడా అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతిసారి మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం మనలో మార్పు ఎంతవరకు వచ్చిందని చెప్పేసి మనం ప్రతి సంవత్సరం కూడా ఆలోచించుకొని మరి అదేవిధంగా మేము ఎప్పుడైతే భీంవాక్ బోయినపల్లి నుంచి వెళ్ళి జరుగుతూ ఉంది ప్రపంచ దేశాలు మరి అంబేద్కర్ గారి యొక్క చదువును, విజ్ఞానాన్ని గుర్తించడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నది స్వాతంత్ర్య పదాలను ప్రతి ఒక్క పౌరుడికి అందేలా చూడాలనే లక్ష్యంతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఏటీయూసీ జిల్లా కార్యదర్శి బుర్రా శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలో కార్మిక భవనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు సైతం రాజ్యం యొక్క హక్కులు అందేలా జాతికి దిశానిర్దేశం చేసిన ఘనత అంబేద్కర్దేనని అన్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలు తూట్లు పొడుస్తూ చేతకాని మాటలతో ప్రజల హక్కులను కలరాస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పంతం రవి, ఎలిగేటి రాజశేఖర్, పౌల్ కొమరయ్య, సోమల మల్లేశం, మార్గం లక్ష్మణ్, ఒగ్గు గణేష్, అజు వేణు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్తో పాటు వివిధ రకాల పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఆర్డీఏ ఏపీఓ ఐలేని పాపారావు హెచ్చరించారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గ్రామంలో సంవత్సరంలో 9 నెలల పెన్షన్ వస్తుందంటూ లబ్ధిదారులు మూర్తిరెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు పెట్టి తప్పుడు ప్రచారం చేయడంపై డిఆర్డీఏ ఏపీఓ ఐలేని పాపారావు సమగ్ర విచారణ నిర్వహిస్తున్నారు.
ఫేక్ న్యూస్ పెట్టిన లబ్ధిదారుని ఇంటికి వెళ్లి విచారించగా ఆ ఇంటిలో ఆసరా పెన్షన్తో పాటు వికలాంగుల పెన్షన్ సక్రమంగానే 12 నెలల వస్తుందని విచారణలో తేలిందన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ పెడితే వేములవాడ మున్సిపల్ కమిషనర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకెళ్తుందని ప్రణాళిక బోర్డు ఉపాధ్యాయుడు బి వినోద్ కుమార్ అన్నారు. సిరిసిల్లలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తేనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఫలితాలు అందుతాయని అన్నారు. జయంతి ఉత్సవాలు ఈరోజు సిరిసిల్ల పట్టణంలో వైభవంగా ఉదయం పూట నుండి జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచనలు చదవండి, ఆలోచనలు చేయండి, ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుల ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు మళ్ళీ ఒకసారి వారిని స్మరించుకోవాల్సినటువంటి రోజుని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.